ఖమ్మం జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. క్రీడా యువజన ఉపాధి శాఖ అధికారి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో సర్దార్ పటేల్ స్టేడియంలో 65 మల్టీనేషనల్ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించారు. విద్యా అర్హతను బట్టి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇక ఇదే విషయంపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లక్ష్యంగా ఉన్నతాధికారులు తమ అడుగులు వేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతి యువకులకు ఉపాధి కల్పించే పనిలో భాగంగానే ఖమ్మంలో ఉన్నటువంటి యువజన సర్వీస్ శాఖ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఉపాధి అవకాశం కల్పించే విధంగా హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర మహానగరాల నుంచి కూడా పెద్ద ప్రైవేటు కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు కూడా ఖమ్మం నగరానికి తీసుకొచ్చి ఒక సుమారు 65 కంపెనీల పైగా ఇక్కడికి వచ్చేసి యువతి యువకుల నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకు ఉపాధి అవకాశం కల్పించే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తానికైతే దీనికి సంబంధించింది యువజన శాఖ సర్వీస్ అధికారులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి చెప్పండి, మీరు ఈ యొక్క భారీ లెవెల్ ఉపాధి కల్పించే విధంగా మెగా జాబ్ క్యాంప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు, దీన్ని అసలు మీరు ఎలా చూడొచ్చు? దీన్ని మనం తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్టెప్ ద్వారా ఖమ్మం జిల్లాలోని జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ఈరోజు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని దాదాపు రాష్ట్రంలో నలుమూలల నుంచి 65 కంపెనీలు 5000 పైచీలకు వేకెన్సీ పొజిషన్తో ఈ రోజున ఇక్కడ మెగా జాబ్ మేళాకి రావడం జరిగింది. అందులోని ఆ 65 కంపెనీలకు సంబంధించి ఆ కంపెనీ ప్రతినిధులు దాని హెచ్ఆర్లు ఈ రోజున ఈ ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడానికి రావడం జరుగుతుంది. దీన్ని ఇందులో భాగంగా ఈ యొక్క జాబ్ మేళా విషయం జిల్లాలోని ఖమ్మం జిల్లాలోని ప్రతి ఒక్క నిరుద్యోగికి తెలియాలని ఉద్దేశంతో మనం ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు సోషల్ మీడియా ద్వారా కానీ ఫ్లెక్సీల ద్వారా కానీ తర్వాత పంచాయతీలు తర్వాత మున్సిపాలిటీలు వాటి డాక్టర్ల ద్వారా ప్రచారం చేయడం కానీ తర్వాత జిల్లా ఉపాధి కల్పనాధికారి తర్వాత డీడీ సోషల్ వెల్ఫేర్ కానీ వీళ్ళందరూ వారి యొక్క ఏదైతే ఉందో వాళ్ళ పిల్లల నిరుద్యోగులకి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసి దాదాపు 8000 పైచీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడ ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం రావడం, దాని తర్వాత ఈ వచ్చిన వారందరూ దాదాపు 65 కంపెనీల దాంట్లో పాల్గొనడం, అందులో వాళ్ళ యొక్క నైపుణ్యం ఇందులో పాల్గొనడానికి 18 నుంచి 35 సంవత్సరాలు వయసు ఉన్నవారు, 0 నుంచి నిరక్షరాస్యుల నుంచి 30 పీజీ చదువుకున్న వారి వరకు దీని అర్హులు. వారి యొక్క విద్యార్హతను బట్టి వారు అటెండ్ అయిన ఇంటర్వ్యూకి అటెండ్ అయిన దాన్ని బట్టి వారికి కొన్ని కంపెనీలు వెంటనే స్పాట్లో ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని కంపెనీలు సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత కొన్ని కంపెనీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తానికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో మొదటిసారి 65 కంపెనీలు 5000 పైచీలకు వేకెన్సీ పొజిషన్ అనేది జిల్లా ఖమ్మం జిల్లా చరిత్రలో మొదటిసారి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈ యొక్క అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకొని నిరుద్యోగులందరూ ఉపాధి కల్పించుకోవాలని చెప్పి మరొకసారి జిల్లా యువజన క్రీడల శాఖ తరఫున నిరుద్యోగులందరినీ కోరుకోవడం జరుగుతుంది. మీరు ప్లేస్మెంట్కి వచ్చారా? మీకు ఎక్కడ అసలు మీ స్టడీ అని మీరు ఏ ఊరు, మీకు ఎంత, మీకు ఏ కంపెనీ ఇచ్చింది ఆఫర్? ఉర్లుగొండ నుంచి వచ్చాము. ఉర్లుగొండ నుంచి వచ్చాము, సూర్యాపేట డిస్ట్రిక్ట్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. సిఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నుండి వచ్చాను, ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నాకు ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది, శ్రీ లోగులు కంపెనీ నుండి నాకు ఆఫర్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఏం చదువుకున్నారు? మాదిరిపురం నుండి వచ్చాను, మాధవి. బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది. ఆఫర్ లెటర్ ఇచ్చారు తొందరగానే. మాకు ఇది ఇలా మెగా మేళా పెట్టినందుకు, జాబ్ మేళా పెట్టినందుకు సంతోషంగా ఉంది. ఇది తొందరగా ఇచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. సో అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏం చదువుకున్నారు? ఖమ్మం లోకల్ అండి. బీఎస్సీ డిగ్రీ కంప్లీటెడ్ నాది. బీఎస్సీ కంప్లీట్ కేపీఆర్ మార్కెటింగ్ సర్వీస్ నుంచి నాకు జాబ్ అటెండ్ అయింది. ఆఫర్ లెటర్ అనేది ఇచ్చారు నాకు. నాది బీఎస్సీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీకు ఏం చదువుకున్నారు? మా ఇంటర్ అయిపోయిందండి. హోటల్ మేనేజ్మెంట్, కిమ్స్ హాస్పిటల్. మా చంద్రగొండ సార్. టెన్త్ క్లాస్ మీద సెక్రటరీ జాబ్ ఇచ్చారు. 13 నుంచి 18 వరకు. సో మొత్తానికి చూసుకోవచ్చు కూడా ఇంకా కూడా చాలా మంది యువత యువకులు తమ ఉన్నటువంటి నైపుణ్యాన్ని పరీక్షించుకునే పనుల భాగంగా మరి మనతో పాటు ఇప్పుడు జిల్లా ఉపాధి శాఖ అధికారి మన శ్రీరామ్ గారు మనతో పాటు ఉన్నారు, మనం మాట్లాడుతుందాం. అన్న, ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడంలోనూ ఈ ఉపాధి ఆఫీసర్గా మీరు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇప్పుడు దీన్ని చూస్తే ఎలా ఉంది? ఇది చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నిరుద్యోగులకు ఒకేసారి 65 కంపెనీలు అంటే వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది? మార్కెటింగ్ ఉందా, సేల్స్ ఉందా, ట్రైనింగ్ సెంటర్లకు వైపు వెళ్ళాలా, లేదా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వెళ్ళాలా, ఎటు వెళ్ళాలి అనేది. మామూలు ఫార్మసీ ఉంది, నర్సింగ్ ఉంది, ఒకేసారి వస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న రంగం ఎంచుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 5000 పైచీలకు ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి.
మనం 8,000 మంది ఇక్కడ వచ్చారు, మొత్తం దాదాపు ఒక 10,000 మంది వరకు కూడా రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత ఇది ఒక సువర్ణ అవకాశం. దీన్ని మీరు ఖచ్చితంగా మీరు చేసుకోండి. మేము కూడా మా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ అయిపోయిన ఒక 9,000 మందికి మేము మెసేజ్ పంపించాం, ఈరోజు ఇక్కడ జాబ్ మేళా ఉంది, మీరు యూటిలైజ్ చేసుకోండి అని. దాంట్లో చాలామంది కూడా అటెండ్ కావడం జరిగింది. సో మొత్తంగా చూసుకోవచ్చు చాలా మంది కూడా యువతి యువకులు కావచ్చు, అదేవిధంగా అంటే మహిళలు కూడా చివరకు చంటి పిల్లల్ని ఎత్తుకొని కూడా తమ ఉపాధి కోసం అని చెప్పేసి అని సదూర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఖమ్మం నగరానికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగానే అంటే అధికారులు ఎప్పుడైతే ఇది మెగా జాబ్ ప్రోగ్రామ్కి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారో అప్పటి నుంచి కూడా భారీ ఎత్తున కూడా స్పందన వచ్చింది. మొత్తానికి అయితే మాత్రం సుమారు ఇప్పటికి 60 కంపెనీల పైగా ఖమ్మం నగరంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ యొక్క అంటే జాబ్ అవకాశం కల్పించే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే ఎంఎన్సీ కంపెనీలతో పాటు వివిధ రకాల హైదరాబాద్, బెంగళూరు, పూణే ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా అంటే వీళ్ళకి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి విద్యార్హతను బట్టి అదేవిధంగా నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా అదేవిధంగా మహిళలకు మళ్ళీ ఒకవేళ బ్యూటిషియన్ కోర్సు కావచ్చు, టైలరింగ్ కోర్సు కావచ్చు, అదేవిధంగా మిగతా ఇంక ఇతర కోర్సెస్ ఎంబ్రాయిడింగ్ వాటిలో కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది కొంత తాజా సంపత్తో భాస్కర్ బిగ్ టీవీ ఖమ్మం.